ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రపంచ విజేతగా నిలిచే రెండు అవకాశాలను టీమిండియా కష్టపడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు చేరి తుది బోల్తా పడింది దాదాపు నెలన్నర పాటు సాగిన వన్డే వరల్డ్ కప్ లోనూ అదే పరిస్థితి ఎదురైంది టోన్ ఆద్యంతం ఎదురులేని భారత్ గా వరుస విజయాలు సాధించి ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది అయితే తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది ఆస్ట్రేలియా విజయం సాధించిన అనంతరం కెమెరాస్ అన్ని దాదాపు సంబరాలపై ఎక్కువగా ఫోకస్ చేశాయి తర్వాత టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగాలపై కొంతమేర దృష్టి పెట్టాయి అయితే ఫైనల్ ఓటమి అనంతరం కోహ్లీ ఇమోషనల్ వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది సిరాజ్ వేసిన నలభై మూడవ ఓవర్ ఆఖర్ బంతికి మ్యాక్స్ వెల్ రెండు పరుగులు తీసి జట్టుకి విజయాన్ని అందించాడు తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా మైదానంలోకి దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు ఈ సమయంలో కోహ్లీ బాధతో విలవిలాడిపోయాడు బాధని దిగమింగుతూ వికెట్ల వద్దకొచ్చి తన క్యాప్ తో బెయిల్స్ ని పడగొట్టి అలానే కాసేపు ఉండిపోయాడు మరోవైపు అదే టైంలో రోహిత్ సహచరులతో కలిసి కన్నీటితో విరాట్ ముందుకొచ్చాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది కోహ్లీ రోహిత్ ని ఇలా చూస్తుంటే బాధగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే కోహ్లీ భారత ఇన్నింగ్స్ కి ఇరుసులా మారితే రోహిత్ ఆది నుంచే ప్రత్యర్థిపై దాడికి దిగుతూ పైచేయి సాధించారు టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రోహిత్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు పదకొండు మ్యాచ్ల్లో కోహ్లీ ఏడు వందల అరవై ఐదు పరుగులు సాధిస్తే రోహిత్ ఐదు వందల తొంభై ఏడు పరుగులు చేశాడు కాగా విరాట్ ఒకే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర క్రియేట్ చేశాడు